ఊరందరి దొకదారైతే ఉలిపిగడ్డ దొకదారి అని అన్నారు అయితే ఈ విషయంలో మాత్రం ఇప్పుడు ఏపీ బీజేపీ పరిస్థితి అచ్చం అలాగే కనిపిస్తుంది 2014 తర్వాత ప్రత్యేక హోదా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవే ఏపీలో కాషాయానికి దారులు మూసేశాయి ఎస్ పార్టీ బలోపేతానికి దారి లేక ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది కాషాయ సేన గత 6 నెలల నుండి ఏపీలో దూకుడు మీద ఉంది బీజేపీ ఆలయాల్లో దాడులతో రాజకీయంగా పైచే సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది రామతీర్థం వెళ్ళడం నేతలు అరెస్ట్ కావడంతో కాషాయానికి మైలేజ్ పెరిగిందనే సంకేతాలు వచ్చాయి రథయాత్రకు ప్లాన్ చేసి మరింతగా బలోపేతం కావాలని ట్రై చేశారు సరిగ్గా అదే సమయంలో టీడీపీ కూడా టెంపుల్ రన్ లోకి వచ్చింది దీంతో బీజేపీకి పోటీ వచ్చినట్టైంది చంద్రబాబు రామతీర్థం వెళ్ళడం తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కాషాయ సేన మైలేజ్ కాస్త తగ్గింది టీడీపీ ఎంత పోటీ ఇచ్చినా హిందుత్వ ఎజెండాలో తమకు ఎవ్వరూ సాటి లేరని దాడులకు గురైన ఆలయాలను చుట్టి రావాలని ప్లాన్ చేసింది బీజేపీ బీజేపీ రాజకీయంగా బలపడుతున్న సమయంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది ఇప్పుడు ఆ పార్టీకి రాజకీయ ఎజెండా లేకుండా పోయింది కనీసం గట్టిగా మాట్లాడలేని పరిస్థితి అంతకు ముందు వరకు రాష్ట్రమంతా తిరిగి వైసీపీని టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చిన సోము వీరాజు జీవీఎల్ మిగిలిన నేతలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పైచేయి సాధించాలని వైసీపీ చూస్తోంది పాదయాత్రతో ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారు విజయసాయి రెడ్డి చంద్రబాబు సైతం కార్మికులకు మద్దతు పలికారు టీడీపీ నేత శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేశారు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు సైతం ఉద్యమంలోనే ఉన్నాయి బీజేపీ మాత్రం ఎక్కడా కనిపించని పరిస్థితి ఉద్యమానికి మద్దతు ఇవ్వని బీజేపీ నేతలు ప్రైవేటీకరణ తప్పదని బహిరంగంగానే చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరణ జరగదని దానికి టైం పడుతుందని అంటున్నారు వ్యాపారం ప్రభుత్వ బాధ్యత కాదని కుండబద్దలు కొడుతున్నారు పబ్లిక్ సెక్టర్ రంగంలో ఈ రోజున మార్కెట్కు విశ్వాసం లేదు మార్కెట్ అంటే పెట్టుబడులు పెట్టేవారికి ఈవెన్ ప్రైమరీ మార్కెట్లో లేదు సెకండరీ షేర్ మార్కెట్లో లేదు కానీ అదే ప్రైవేట్ రంగం నడిపితే సో కాబట్టి వ్యాపారం ప్రభుత్వాల కంటే ప్రైవేట్ రంగమే బాగు చేయగలదు పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని ఎంత పచ్చిగా చెబుతున్న బీజేపీ నేతలకు ఇప్పుడు రాజకీయంగా దారి లేకుండా పోయింది అందుకే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాను ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు నగరాల్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సవాళ్లు చేస్తున్నారు ఎంపీ జీవీఎల్ అయితే ఏకంగా విశాఖకు వెళ్లి ఫ్లైఓవర్లు పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇదే సమయంలో రాష్ట్ర బంద్తో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది ఇందులో బీజేపీ జనసేన ఎక్కడా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో కమలదళం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి తరహాలో ఇరుక్కుపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తాను బలపడి వైసీపీని టీడీపీని దెబ్బతీయాలని చూసిన ఆ పార్టీకే ఉక్కు ఉద్యమ దెబ్బ గట్టిగా తగిలింది